ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మన పూర్వీకులు మనకి తంత్ర విద్యల్లోనూ అలాగే పురాణాల్లోనూ చాలా గ్రంథాల్లో మనం నిత్యం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు అంటే మంచి ఫలితాలు రావడానికి అద్భుతమైన చిన్న చిన్న వస్తువులతో ప్రయోగాల గురించి చెప్పడం జరిగింది. ఆ ఉపయోగాల్లో మనం నిత్యం వాడే వస్తువులు, మన పోపుల డబ్బాలో ఉండే వస్తువులు, ఆ వస్తువులతో ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, 5 లవంగాలు, 1 యాలిక. ఈ ఉపాయానికి ఇది కావాలి. ఈ ఉపాయం చేయటం వల్ల మనకి ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మాకు ఇక ఆర్థికమైన రాబడి ఏదైతే ఉందో ఆ ద్వారాలు మూసుకుపోయాయండి, అసలు ఏమి చెయ్యాలో కూడా, సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలు ఏమి చెయ్యాలో కూడా తెలియడం లేదండి. అసలు ఎన్నో పూజలు చేసినా ఫలితం కనిపించడం లేదు. మాకు ఏదన్నా చిన్న ఉపాయాన్ని మేము చేసుకోగలిగేది, మా ఇంట్లో ఉండే వస్తువులు చేసుకోగలిగేది చెప్పండి అని అట్టం జరిగింది. ఇంతకు ముందు కూడా నేను మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఉపయోగాలు చెప్పడం జరిగింది. నా వీడియోస్లో చూడండి, కొత్తగా చూసేవారు ఎవరైనా సరే నా ఛానల్ని, భార్యాభర్తల సంబంధాల గురించి, అలాగే వాహనం కుదరడానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి, అలాగే ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలాంటి సమస్యల మీద చాలా వస్తువులతో చేసుకునే ఉపాయాలు చెప్పడం జరిగింది. మీరందరూ ప్రయత్నం చేసి చేసుకునే ఉపాయం ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు, అంటే మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని. ఈ రోజున మనం ఈ ఉపాయాన్ని మీకు ఆర్థికమైన సమస్యలు, అలాగే ధనం సంపాదన నిలబడకపోవడం, రాకపోవడం, అంటే పని చేయాలని అనిపించకపోవడం, విపరీతమైన నైరస్యం, మానసిక ఆందోళన ఇలాంటి వాటికి ఈ ఉపాయం చేస్తూ ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి ఉపాయాలు నమ్మి చేసుకోవాలి మిత్రులరా. అంతేగాని ఏదో మనం చేసాం కదా అనే టైపు చేయకూడదు. ఇది చేస్తూ ఉండాలి. ఒకేసారి 2 సార్లకి వీటితో ఫలితాలు రావు. రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి మీకు చెప్తాను. మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ చిన్న చిన్న ఉపాయాలు మన జీవన విధానంలో పూర్వం నుంచి ఉన్నాయి. మన పూర్వీకులు ఇవన్నీ కూడా వారు చేపిస్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవారు. కాబట్టి వారికి ఆర్థికమైన సమస్యలు పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఈ ఉపాయం వల్ల అలాంటి మంచి ఫలితాలు జరుగుతాయి. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మీకు వివరిస్తాను. మీరు ఈ 5 లవంగాలు 1 యాలిక తీసుకోండి. మీరు ఒక మంచి రోజు అంటే గురువుగారు మాకు మంచి రోజు ఎలా అంటే తెలియదు కదా అంటే క్యాలెండర్ చూడండి, లేదంటే మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి పూజారి గారిని అడగండి, వారు చెప్తారు మంచి రోజు. అలాగే లేదా మీ జన్మనక్షత్రం రోజున తెలిసి ఉంటే, లేదా మీ నామనక్షత్రం రోజున అంటే నామనక్షత్రానికి మంచి రోజు, ఈ ఏదైనా సరే ఈ 3 విషయాల్లో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు చక్కగా ఈ 5 లవంగాలని అలాగే 1 యాలికని తీసుకోండి. ఒక క్లాత్లో కానీ, ఒక కవర్లో కానీ, ప్లాస్టిక్ కవర్ దొరికితే కదా దాంట్లో కానీ పెట్టుకోండి. ఎక్కడైనా సరే అంటే రోడ్డు మీద కాకుండా, మళ్ళీ చెప్తున్నాను, రోడ్డు మీద కాకుండా పచ్చగా ఉండే గార్డెన్ ప్రదేశాల్లో కానీ, మొక్కలు ఉన్న దగ్గర కానీ, మీ ఇంటి పెరడులో కానీ ఎక్కడైనా ఒక దగ్గర నిలబడి, తూర్పు వైపుకు నిలబడి, ఈ మీ మనసులో ఉన్న ఆర్థికమైన సమస్యకు సంబంధించిన కోరిక చెప్పుకొని, మీ ఇష్టదైవానికి నివేదన చెప్పి, అంటే స్వామి నాకు ఈ పని అవ్వడం లేదు, ఈ పని పూర్తి అవ్వడానికి నాకు సహాయం చెయ్యి అని మీరు అడిగి, ఒక లవంగాన్ని మీ చేతిలో ఉన్న కవర్లోంచి ఒక లవంగాన్ని తీసి తూర్పు వైపు విసిరేయండి, అలాగే ఇంకొకటి పడమర వైపు విసిరేయండి, అంటే మీ ముందుకి, మీ వెనకకి, మీ కుడి చేయి వైపు, మీ ఎడమ చేయి వైపు 4 లవంగాలు విసిరేసిన తర్వాత ఈ 5వది అలాగే ఎలాచి లవంగా యాలక్కాయ పెట్టుకొని మీరు మనిషి అనుకోండి,
మీ తల మీద నుంచి అంటే మీ ఈ రెండు ఇలా పట్టుకోండి, ఇది మీ తల. మనం గుళ్ళో ప్రదక్షిణ కుడి నుంచి చేస్తాం, ఇలా చేస్తాం. కానీ ఇక్కడ మన తల మీద మాత్రమే ఈ రెండు లవంగాలు ఇలా పట్టుకొని ఇలా చక్కగా 7 సార్లు తల చుట్టూ తిప్పుకోండి. మీ చేత్తో తిప్పుకొని ఆకాశం పైకి విసిరేయండి, అంటే పైకి మీ నెత్తి నుంచి అలా పైకి విసిరేసేయండి. ఇలా చేయటం వల్ల ఏదైతే మీ ఆర్థికమైన ఇబ్బందులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. మళ్ళీ మనం గమనించవచ్చు, ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి. ప్రతి నెలలో ఒక్కసారి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ నామనక్షత్రం రోజున కానీ మంచి రోజున ఇలా చేస్తూ ఉండి మీరు రోజు మీ ఇష్టదేవాన్ని ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటే, మనసులో తలుచుకుంటూ ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బంది అయినా సరే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతుంది. ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి, మీకు చెప్తాను, ముందు ముందు కూడా చెప్తాను. దీంట్లో ధనం అనేది నిలబడుతుంది, అలాగే ధన రాబడి పెరుగుతుంది. రాబడి పెరగాలంటే మనకి పని చేయడానికి మనసు అంగీకరించాలి. ఖచ్చితంగా మీకు ఈ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయని మిత్రులారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.